గుడ్ మార్నింగ్ పిల్లలు ఇవాళ మనం బీసీఎస్ థియరీ గురించి చదువుకుందాం ఓకే బీసీఎస్ థియరీ అంటే ఏంటి అంటే మనం ఒక మూడు డయాగ్రామ్లలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఈ మూడు డయాగ్రామ్స్ మనం ఎగ్జామ్లో వేసేటప్పుడు కరెక్ట్గా వేయాలండి ఓకే ఎందుకు డయాగ్రామ్స్ వేసి ఎక్స్ప్లెయిన్ చేయాలి మనం థీరీ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు మార్క్స్ పడవు ఎగ్జామ్లో సో ఎలా అనేది నేను మూడు డయాగ్రామ్లు వేసి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి ఒకటి నార్మల్ స్టేట్ ఒకటి సూపర్ కండక్టింగ్ స్టేటు ఇంకోటి క్వాంటమ్ మెకానికల్ టర్మ్స్ లో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఓకే ఒకసారి మీరు డయాగ్రామ్ డయాగ్రామ్స్ అబ్జర్వ్ చేస్తే నేను నార్మల్ స్టేట్ లో ఏం చేసుకున్నానంటే అసలు బీసీఎస్ థీరీ ఎవరు బి అంటే ఫస్ట్ బీసీఎస్ అంటే ఏంటి అంటే ఈ ముగ్గురు సైంటిస్టులు పేరండి ఒకటి ఈయన పేరు బార్డెన్ ఈయన పేరు వచ్చేసి బార్డెన్ ఈయన పేరు వచ్చేసి కూపర్ ఈ నైన్టీన్ ఫిఫ్టీలో ఈ వీళ్ళు కాన్సెప్ట్ స్టార్ట్ చేశారండి కూపర్ ఇంకొకటి షరిఫర్ ముగ్గురు సైంటిస్ట్ పేరు అన్నట్టు ఇది సో వీళ్ళకి ఒక థీరీ ఇచ్చారు ఏంటి నార్మల్ మెటల్ సూపర్ కండక్టింగ్ స్టేట్ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది అప్పుడు క్వశ్చన్ మార్క్ నార్మల్ మెటల్ సూపర్ కండక్టింగ్ బిహేవియర్ బిహేవియర్ బిహేవ్ అంటే సూపర్ కండక్టింగ్ బిహేవియర్ ఎట్లా చేస్తుంది అంటే సూపర్ కండక్టింగ్ లాగా ఎలా హ్యాక్ చేస్తుంది నార్మల్ కండక్టర్ అనేది ఈ బాడీఫర్ ఒక ఐడియా ఇచ్చారండి ఆ ఐడియా అనేది ఇప్పుడు మనం చదివాము ఇప్పుడు ఎందుకో దాన్ని కొంతమంది రిజెక్ట్ చేస్తున్నారు కొంతమంది ఏమో యాక్సెప్ట్ చేస్తున్నారు కానీ మన థిరీలో ఉంది కాబట్టి మనం దీంట్లో స్టోరీ లాగా చదువుకున్నాం ఏంటనేది నేను ఒక నార్మల్ స్టేట్ తీసుకున్నాను నార్మల్ స్టేట్ లో ఏమవుతుంది ఎలక్ట్రాన్ ఎలక్ట్రాన్ బయటకు వచ్చినప్పుడు అయాన్గా ఫామ్ అవుతుంది ఇది అయానిక్ క్రిస్టల్ మనకి అర్థమైందా ఇది అయానిక్ క్రిస్టల్ అండి ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ అనేది మెటల్లో చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతుంది కొంత పొటెన్షియల్ తో మూవ్ అవుతుంది అనుకోండి కొంత ఎనర్జీతో మూవ్ అవుతుంది ఎలక్ట్రాన్ దీంట్లో ఫాస్ట్ గా మూవ్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ వచ్చింది అనుకోండి ఇంకొక ఎలక్ట్రాన్ వచ్చింది అనుకోండి ఈ రెండు రిపల్ అవుతాయి ఈ రెండు జనరల్ ఎక్కడో ఉన్నది ఈ ఎలక్ట్రాన్ ఇక్కడ కాకుండా ఇంకెక్కడో ఉన్నది అనుకోండి ఇక్కడెక్కడ ఉంది అనుకోండి అంటే ఒక పర్టికులర్ ఎనర్జీ అంటే ఒక పర్టికులర్ దూరం వచ్చిన తర్వాత ఈ రెండు రిపల్ చేయడం స్టార్ట్ చేస్తాయి ఇండివిజువల్ గా ఎలక్ట్రాన్స్ కానీ బీసీఎస్ థీరీ ప్రకారం ఇవి ఈ రెండు ఇప్పుడు ఫెర్మియామ్స్ గా యాక్ట్ చేస్తున్నాయి పెరిమియాన్ గా యాక్స్ చేస్తున్నాయి క్వాంటమ్ మెకానికల్ గా చెప్పాలంటే ఒక సింగిల్ ఎలా క్వాంటమ్ స్టేట్ ని ఆక్యుపై చేస్తాయి అన్నట్టు ఇవి ఓకే ఇవి రెండు రిపెల్ అవుతున్నాయి అంటే దీని దగ్గర కొంచెం ఎనర్జీ ఉంది కాబట్టి ఇది రిపెల్ అవుతుంది అని అనుకున్నాం బీసీఎస్ ఏం అబ్జర్వ్ చేశారంటే దీంట్లో ఎప్పుడైతే గ్రూప్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఒక ఎలక్ట్రాన్ తీసుకుందాం అనుకోండి గ్రూప్ ఆఫ్ ఎలక్ట్రాన్ గురించి మాట్లాడుకున్నా ఎలక్ట్రాన్ గురించి మాట్లాడుకున్నా ఒక ఎలక్ట్రాన్ దీని మధ్యలో వచ్చేది అనుకోండి ఇప్పుడు ఏమవుతుందనంటే ఇక్కడ ఒక మనకి ఇప్పుడు ఈ అయాన్ ఉందో అయాన్ కొంచెం బెండ్ అయినట్టు అనిపిస్తుంటుంది ఇట్లా అంటే ఈ పొజిషన్ ఇక్కడ కొంచెం చేంజ్ చేసుకున్నట్టు అయిపోతుంది ఎందుకంటే ఈ అయాన్ కొంచెం అట్రాక్ట్ అయినట్టు అనిపిస్తుంటుంది అంటే ఈ అయాన్స్ అనేది అట్రాక్ట్ అయినట్టు అనిపిస్తుంటుంది అయాన్స్ అట్రాక్ట్ అవడం వల్ల ఏమవుతుందంటే అయాన్ ఎలక్ట్రాన్ అయాన్ అనేది ఒక బాండ్ బాండ్ లాగా ఏర్పడుతుంది ఏర్పడడం వల్ల ఈ ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీ తగ్గిపోతుంది అదే విధంగా ఆపోజిట్ సైడ్ లో ఇంకొక ఎలక్ట్రాన్ వచ్చిందనుకోండి ఇంకొక ఎలక్ట్రాన్ వస్తే ఇక్కడ కూడా మనకి ఈ అయాన్ కొంచెం అట్రాక్ట్ అయ్యి దీనివల్ల ఈ అయాన్ కూడా కొంచెం అట్రాక్ట్ అయ్యి అంటే డిస్టార్షన్ స్టార్ట్ అయిపోతుంది ఏం డిస్టార్షన్ క్రిస్టల్ డిస్టార్షన్ లాటిస్ డిస్టార్షన్ అంటాం మనం లాటిస్ డిస్టార్షన్ స్టార్ట్ అయిపోయింది లాటిస్ డిస్టార్షన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఈ ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీ తగ్గిపోయిందండి అంటే ఈ రెండు ఏం చేస్తాయి అంటే ఈ అట్రాక్ట్ అయిపోయి అయాన్ ఎలక్ట్రాన్ అయాన్ బాండింగ్ ఫామ్ అయి దీని ఎనర్జీని తగ్గించేస్తాయి దీని ఎనర్జీని ఎప్పుడైతే తగ్గించేస్తాయో ఈ రెండు ఏం చేస్తాయంటే ఈ రెండు ఒక ఎనర్జీని విర్చువల్ ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేసుకుంటాయి విర్చువల్ ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేసుకుంటుంది ఇలా సో దీన్నే మనం ఫోనాన్ అంటాం దీన్నే మనం ఏమంటామండి ఫోనాన్స్ ఫోన్ ఆన్స్ అంటాం ఫోనాన్ ఫోటాన్ కాదు ఫోన్ ఆన్ విర్చువల్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేసుకుంది ఇప్పుడు ఇది బోజాన్స్ లాగా బిహేవ్ చేస్తాయి ఎలా బిహేవ్ చేస్తాయి అండి బోదాన్స్ లాగా బిహేవ్ చేస్తాయి దీనివల్ల ఏమవుతుంది ఒక బౌండ్ ఫామ్ అయిపోయి ఓకే ఒక బాండ్ ఫామ్ అయిపోయి సో బౌండెడ్ ఎలక్ట్రాన్స్ అయిపోయినవి బౌండెడ్ ఎలక్ట్రాన్స్ అవడం వల్ల ఏం చేస్తాయంటే రెసిస్టెన్స్ ని బాగా తగ్గించేస్తాయి ఇప్పుడు గా ఉన్నప్పుడు రెసిస్టెన్స్ ని ఎక్కువ క్యారీ చేస్తున్నాయి అంటే అపోజింగ్ ని ఎక్కువ క్యారీ ఎక్కువ ఫేస్ చేస్తున్నాయి ఈ బౌండ్ ఉన్నప్పుడు చార్జ్ ని చాలా ఫాస్ట్ గా మూవ్ అయిపోయి హై కండక్షన్ అటైన్ అవుతుందంట ఓకే ఈ ఎనర్జీ అనేది ఇప్పుడు తగ్గిపోయి రెండు ఫోన్ ఆన్ ఎనర్జీతో ఫామ్ అయిపోతుంది ఇప్పుడు దీన్ని క్వాంటమ్ మెకానికల్ కాన్సెప్ట్ టర్మ్స్ లో మనం చూసుకుందాం ఎలక్ట్రాన్ ఫోనాన్ ఎలక్ట్రాన్ ఇవి ఓకే ఒక ఎలక్ట్రాన్ యొక్క వేవ్ వెక్టర్ కేవన్ అనుకుంటే మనం అది ఒక మూమెంటం లూజ్ అయిందండి ఒక ఫోన్ ఆన్ ఎక్స్చేంజ్ చేయడం వల్ల మూమెంట్ లూజ్ అయింది ఎంతైంది ఇది కే వన్ మైనస్ క్యూ ఇది మనం ఫోన్ ఆన్ తీసుకుంటే మనం క్యూ ఇప్పుడు ఇంకొకటి ఏంది ఇటు సైడ్ ఎలక్ట్రాన్ ఈ ఎలక్ట్రాన్ ఏమైంది మనకి అంటే ఈ ని రిసీవ్ చేసుకొని అక్కడ కే వన్ ప్లస్ క్యూ ఇక్కడ అబ్జర్వ్ చేశారా కే వన్ ప్లస్ క్యూ మూమెంట్ ఆన్ రిసీవ్ చేసుకుంది అంటే నెట్ మూమెంట్ అనేది బ్యాలెన్సింగ్ అయింది లేదా జీరో అయింది అంటే అర్థం ఏంటి ఎప్పుడైతే నెట్ మూవ్మెంటం ఈ రెండింటి మధ్యలో బౌండ్ ఎలక్ట్రాన్స్ మధ్యలో బౌండ్ ఎలక్ట్రాన్స్ మధ్యలో నెట్ మూవ్మెంట్ అనేది జీరో గాని కన్స్టెంట్ గాని అయితే దీని యొక్క బౌండ్ ఎనర్జీ అంటే దీని యొక్క ఫోనాన్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది ఫోనాన్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది అని ఈ కాన్సెప్ట్ చెప్పబడుతుంది మనకి ఓకే బీసీఎస్ థియీ సో ఈ బీసీఎస్ లో మనం గనక అబ్జర్వ్ చేసినట్లయితే ఈయన ఎవరు కూపర్ కూపర్ మనకి అబ్జర్వ్ చేస్తే కూపర్ మనకి ఒక దీని సైజ్ ఇచ్చాడు సైజ్ ఆఫ్ ది దిస్ ఫోన్ ఆన్ ఫోన్ ఆన్ బౌండ్ ఎనర్జీది ఎంత ఇచ్చాడు మనకి ఆర్ నాట్ ఒక ఫార్ములా ఇచ్చాడు ఆర్ నాట్ ఓకే సో హెచ్ న్యూ ఫెర్మీ ఎనర్జీ కాబట్టి న్యూ ఎఫ్ బై ఈబీ ఈబి అని బైండింగ్ ఎనర్జీ అని అంటాము దీన్ని ఎనర్జీ ఎనర్జీ గ్యాప్ కూడా అని అంటాం బైండింగ్ ఎనర్జీ బైండింగ్ ఎనర్జీ అంటే ఇండివిజువల్గా ఉన్నప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ యొక్క ఎనర్జీ సబ్ట్రాక్ట్ దాంట్లో సబ్ట్రాక్షన్ ఏంటంటే బౌండ్ అయినప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ మొత్తం రెండు కూడా ఫామ్ బాండింగ్ ఫామ్ చేసినప్పుడు ఫోనాన్ తో వర్చువల్ ఎనర్జీతో ఫామ్ చేసినప్పుడు ఎనర్జీ ఎంత ఉంటుందో ఈ రెండింటి డిఫరెన్స్ ఎనర్జీనే మనం బైండింగ్ ఎనర్జీ ఈబీ అని అంటాము కొంతమంది ఏం చేస్తారంటే గ్యాప్ అని అంటాం ఓకే సో బ్యాండ్ గ్యాప్ అని అంటాము గ్యాప్ అని అంటాం మనం ఇక్కడ దాన్ని కూడా చేస్తాం మనం ఇది ఫెర్మీ వెలాస్టీ అని అంటాం ఈ వి అనేది ఫెర్మీ వెలాసిటీ మనకి అర్థమైందా పిల్లలు ఫెర్మీ వెలాసిటీ ఇక ఫెర్మీ గురించి ఫెర్మీ గ్రౌండ్ స్టేట్ లో అన్ని ఎలక్ట్రాన్స్ మనకి ఈ కుపర్ పే ఫామ్ అవుతాయా లేకపోతే ఈ డిబై ఎనర్జీలో ఉన్నటువంటి ఈ ఎలక్ట్రాన్స్ మాత్రమే మనకి ఈ బాండింగ్ ఫామ్ లో వస్తాయి మిగతా అనేది బాండ్ ఫామ్ అవ్వు లేదా జీరో కెల్విన్ దగ్గర మనకు అన్ని ఎలక్ట్రాన్స్ దీంట్లో ఉన్నటువంటి మెటల్లో ఉన్నటువంటి అన్ని ఎలక్ట్రాన్స్ మనకి ఈ మనకి బాండ్గా ఫామ్ అయిపోతాయి అని కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి దానికి కొంచెం కాంట్రడిక్షన్ ఉంది దీంట్లో దీంట్లో బీసీఎస్ థియరీలో అదే ప్రాబ్లం మనకి ఓకే సో మనం అదంతా మర్చిపోదాం మనం ఇప్పుడు అంటే అన్ని ఎలక్ట్రాన్స్ మనకి ఫోనాన్ గా ఫామ్ అయిపోయి సూపర్ కండక్టింగ్ స్టేట్ ని బిహేవ్ చేస్తుంది అని చెప్పేసి ఈ డయాగ్రామ్ నుంచి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి పిల్లలు ఓకేనా ఇప్పుడు ఆయన క్యాల్కులేట్ చేసిన ప్రకారం అన్ని వాల్యూస్ పెట్టాడు ఈయన పెట్టిన తర్వాత ఎంత వచ్చిందంటే ఫోర్ ఇంటూ టెన్ ఫోర్ ఆఫ్ మైనస్ సెవెన్ మీటర్స్ వచ్చేసింది పిల్లలు మైనస్ సెవెన్ మీటర్స్ అదే ఒక ఎలక్ట్రాన్ కి ఎలక్ట్రాన్ కి మధ్యలో గ్యాప్ వచ్చేసి మనకి ట్వంటీ ఫోర్ ఆఫ్ మైనస్ టెన్ మీటర్స్ వచ్చింది అంటే దీనికన్నా ఇది చాలా ఎక్కువ కదా ఇది చాలా ఎక్కువ కదా అంటే ఇప్పుడు ఈ రిపల్షన్ ని ఓవర్కమ్ చేసే అన్నట్టు ఎప్పుడు ఎప్పుడు ఇది ఫోనాన్ని ఎక్సెంజ్ చేసుకుని బౌండ్ ఫామ్ అయినప్పుడు ఎలక్ట్రాన్ ఎలక్ట్రాన్ బౌండ్ ఫామ్ అయినప్పుడు ఈ ఎనర్జీని రిపల్షివ్ ఎనర్జీని ఒకే కులంబిక్ ఎనర్జీని రిపల్సివ్ ఎనర్జీని ఇది ఓవర్కమ్ చేసి ఇవి మనకి హైయెస్ట్ కండక్షన్ ఇస్తున్నాయి అంటే రెసిస్టెన్స్ తగ్గిచ్చేస్తున్నాయి అని మన బీసీఏ చెప్పారు వీటిని మనం ఏమన్నామంటే కూపర్ పేర్స్ అన్నాం వీటిని ఏమన్నామండి కూపర్ పేర్స్ అన్నాము అంటే కూపర్ పేర్స్ ఇలా ఫామ్ అవుతాయి అంటే బీసీఎస్ తీరి దేని గురించి చెప్పారండి బీసీఎస్ బిసిఎస్ తీరి దేని గురించి చెప్తుంది కూపర్ పేర్ గురించి చెప్తుంది ఇంగ్ ఏం చెప్తుందండి కూపర్ పేర్ గురించి చెప్తుంది సో కూపర్ ఫైర్స్ ఫామ్ అవుతాయి దాని వల్లనే కండక్షన్ వస్తుంది అని చెప్పబడుతుంది చాలా బుక్స్లలో చాలా విధాలుగా చాలా రకాలుగా ఉన్నాయి కానీ మనం ఎగ్జామ్లో రాసే విధానమే మనకి ఇంపార్టెంట్ ఓకే సో బ్యాండ్ గ్యాప్ ఈజీ ఎట్లా వస్తుంది ఓకే సో అన్ని ఫెర్మీ ఎనర్జీ లెవెల్లో ఉన్నటువంటి గ్రౌండ్ స్టేట్ లో ఉన్నటువంటి అన్ని ఎలక్ట్రాన్స్ మనకి బాండ్ ఫామ్ అయిపోయి సూపర్ కండక్టింగ్ స్టేట్ ని బిహేవ్ చేస్తాయని కొన్ని బుక్స్లో రాయబడ్డది మనం మనం రాయాల్సిందే ఎగ్జామ్ లో మనం రాయాల్సింది ఎగ్జామ్ లో పాయింట్స్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తుంది పిల్లల మరి క్లియర్గా ఓకే మనం ఇంకా ఫెర్మీ గ్రౌండ్ స్టేట్ కి వెళ్ళట్లేదు ఆ కాన్సెప్ట్ మీరు కొంచెం ఎంఎస్సీ చదివే పిల్లలు ఫెర్మీ గ్రౌండ్ స్టేట్ గురించి కొంచెం క్లియర్ గా రాయండి అవునా సో ఇంజనీరింగ్ పిల్లలు బీఎస్సీ పిల్లలకి పెద్దగా అవసరం లేదు ఫెర్మీ గ్రౌండ్ స్టేట్ గురించి మిగతా వాళ్ళు మాస్టర్ చేస్తున్న వాళ్ళు గ్రౌండ్ స్టేట్ గురించి కొంచెం క్లుప్తంగా వీడిగా మనకు గ్రాఫ్ వేసి దేని దీనికి గ్రాఫ్ వేస్తున్నారు మీరు సో ఎనర్జీకి ప్రాబబిలిటీకి వేయండి ఎనర్జీకి ప్రాబబిలిటీ ప్రాబబిలిటీ పీఈ కి ఎనర్జీకి వేయండి మీకు ఫస్ట్ ఇది ఇలా వస్తుంది సెకండ్ ఇది బీసీఎస్ మనకి ఇట్లా చేస్తే దీనికి ఇలా రాకుండా ఇలా వచ్చేస్తుంది అంటే ఈ స్టేట్ మనకి బ్యాండ్గా ఈజీ వచ్చేస్తుంది మనకి ఓకే ఇలా ఒకటి మనకి బుక్స్లలో మనకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది గ్రౌండ్ స్టేట్ డయాగ్రామ్ మీరు ఏసి గ్రౌండ్ స్టేట్ అంటే ఏంటి అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి వీళ్ళకి ఇంతవరకు మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇది నార్మల్ స్టేట్ నార్మల్ స్టేట్ లో ఉన్నప్పుడు ఇండివిజువల్ గా ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఇండివిజువల్ ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఉంటాయండి అయానిక్ క్రిస్టల్ ఉంటాయి మెటల్లో అనుకోండి అయానిక్ క్రిస్టల్ కానీ మెటల్ అనండి మెటల్లో ఎలక్ట్రాన్స్ ఫ్రీగా మూవ్ అవుతుంటాయి పొటెన్షియల్ ఎనర్జీతో మనకు మూవ్ అవుతా ఉంటాయి సో ఒక్కొక్క దగ్గర మనకి రెండింటి ఎలక్ట్రాన్ మధ్యలో మనకి ఎనర్జీ గ్యాప్ చూసుకుంటే మైనస్ టెన్ మీటర్స్ ఉంటుంది మనకి అదే గనక మనకి బౌండెడ్ ఎలక్ట్రాన్స్ గురించి మాట్లాడితే సో ఇక్కడ సూపర్ కండక్టింగ్ స్టేట్ ఈ నార్మల్ స్టేట్ సూపర్ కండక్టింగ్ సూపర్ కండక్ట్ స్టేట్ లో ఈ మనకి ఏమవుతుంది లాటిస్ డిస్టార్షన్ ఉంటుంది చాలా చిన్న డిస్టార్షన్ ఉన్నా కూడా ఇది ఎక్కువ ఎనర్జీ ఉంటుంది మధ్యలో ఓకే లాటిస్ డిస్టార్షన్ వల్ల ఈ రెండు ఎలక్ట్రాన్ ఫోనాన్ని ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాయి మనకి ఫోనాన్ని ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాయి ఈ ఫోన్ ఆన్ ఎక్స్చేంజ్ చేసుకోవడం వల్ల రెండు బౌండ్ అయిపోయినాయి బౌండ్ అయినాయి అంటే ఇది కూపర్ పేస్ అన్నట్టు ఈ కూపర్ పేరు వల్ల ఏమవుతుంది ఈ రెండు బౌండ్ అవడం వల్ల కూపర్ పేస్ ఫామ్ అవుతుంది కూపర్ ఫోర్ ఫామ్ అవడం వల్ల ఇవి భోజాన్ గా కన్వర్ట్ అయిపోతాయి సింగిల్ లెట్ ని క్వాంటమ్ మెకానికల్ గా సింగిల్ లెట్ ని ఆక్యుపై చేస్తాయి చేయడం వల్ల ఇప్పుడు ఏమవుతుంది ఇవి అయాన్స్ మనకి సేమ్ మూమెంటా గాని సేమ్ మూమెంటా కే వన్ ఇస్ ఈక్వస్ టు సేమ్ అండ్ ఆపోజిట్ మూమెంటా అని అండి ఓకే స్పిన్స్ గాని సేమ్ అండ్ ఆపోజిట్ ఉంటే దీని స్ట్రెంత్ పెరుగుతుందండి ఈ బాండింగ్ యొక్క స్ట్రెంగ్త్ పెరుగుతుంది సో దీనికి ఇప్పుడు ఏమవుతుంది రెండు బాంబు ఫామ్ అవ్వడం వల్ల దీనికి పేర్స్ అను ఈ కూపర్ పేర్స్ వల్ల హైయెస్ట్ కండక్షన్ అవుతుంది అప్పుడు ఇది సూపర్ కండక్టిక్ స్టేట్ ని బిహేవ్ చేస్తుంది అని మీరు రాయాలి మళ్ళీ క్వాంటమ్ మెకానికల్ టర్మ్స్ లో మనం చూసుకుంటే కే వన్ అది వేవ్ పెట్టారు వేవ్ ఎక్టార్ అనేది ఒక మూమెంటం లూజ్ అవుతుంది కాబట్టి కే వన్ క్యూ ఇది క్యూ అనేది మనకి ఫోన్ ఆన్ తీసుకుంటే ఈ కే టూ అనేది వేవ్ పెట్టారు సెకండ్ ఎలక్ట్రాన్ యొక్క వేవ్ పెట్టారు ఈ వేవ్ వెక్టార్ మనకి ఇక్కడ మూమెంటా రిసీవ్ చేస్తుంది నెట్ మూవ్మెంట్ కన్సర్వ్ అయిపోయింది నెట్ మూవెంటా కన్సర్వ్ అయినప్పుడు ఈ ఫోనాన్ ఎనర్జీ అనేది ఈ ఫోన్ ఆన్ ఎక్స్చేంజ్ ఎనర్జీ అనేది స్ట్రాంగ్ అయిపోతుంది మనకి అంటే కూపర్ ఫేజ్ ఫామ్ అవుతాయి అంటే బీసీఎస్ థీరీ ఇక్కడ వరకు క్లోజ్ అయిపోతుంది అలానే ద సైజ్ ఆఫ్ ది దిస్ కూపర్ ఎనర్జీ కూపర్ పేజ్ మనం ఆరునాటితో ఇచ్చేసాడు ఆయన మనకి బై వెలాసిటీ పెరిమిన వెలాసిటీ ఇచ్చాడు మనకి ఈబి అనేది వాట్ ఈస్ ద బైండింగ్ ఎనర్జీ బైండింగ్ ఎనర్జీ ఎలా ఉంటుంది ఇన్ టూ యొక్క ఎనర్జీ మైనస్ కుప్పర్ పేర్ ఫామ్ అయినప్పుడు ఎనర్జీ రెడిట్ మధ్యలో ఎనర్జీనే బైండింగ్ ఎనర్జీ అన్నాము అప్పుడు ఇది ఇంత వాల్యూ ఉంటుంది ఇది ఇంత వాల్యూ ఉంటుంది ఓకేనా క్లియరా దీని గురించి బీసీఎస్ థియరీ ఇది నేను కొంచెం కొంచెం చిన్న పాయింట్స్లో కొంచెం తక్కువ పాయింట్స్లో వచ్చేసాను ఇంకా మీకు ఫెర్మియాన్స్ ఫెర్మి గ్రౌండ్ స్టేట్ గురించి ఇంకా మీరు మంచిగా చదవాలనుకుంటే మంచి బుక్స్ ఉన్నాయి కాంట్రడిక్షన్ ఉన్నది కన్ఫ్యూజ్ అవ్వద్దు కాంట్రడిక్షన్లో మనం పోవద్దు ఇంతవరకు మనం చదివితే అదే ఎక్కువ మన కోసం ఎందుకంటే హైటీసీ సూపర్ కండక్టర్స్ లో బీసీఎస్ థీరీ ఫెయిల్ అయిందని చాలా మంది నమ్ముతారు కానీ ఇప్పుడు కూడా కొంతమంది బీసీఎస్ థిరీ పని చేస్తుందని నమ్ముతారు దీంట్లో చాలా కాంట్రడిక్షన్స్ ఉన్నాయి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చదవండి పిల్లలు నేర్చుకోండి ఓకేనా థ్యాంక్ యూ నెక్స్ట్ క్లాస్లో లో మన నెక్స్ట్ టాపిక్ తో